విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ప్రియమైన దేవుని పిల్లలందరికీ, లైవ్ వీక్షిస్తున్నటువంటి ప్రియులైన దేవుని బిడ్డలందరికీ, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. సర్వోన్నతులైన దేవుని మహాకృప నిత్యము మనందరికీ తోడైన నడిపించునుగాక. ఆమెన్. ప్రియులారా, ఒక శ్రేష్టమైన ఒక అమూల్యమైన విషయాన్ని ఈరోజు మనం ఆలోచించబోతున్నాం కనుక శ్రద్ధాశక్తులతో భయభక్తులతో దేవుని యొక్క వాక్యాన్ని మీరందరూ కూడా పరిశీలించాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా దేవుని నామంలో తెలియజేస్తున్నాను. ముఖ్యంగా క్రైస్తవ సమాజంలో దేవుడు కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. ఆ హెచ్చరికలను మనం పట్టించుకోవడం మానేశాం కనుక చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఈరోజు క్రైస్తవంలో తలెత్తాయి. ఒక పక్క దేవుని నామానికి అవమానం, ఒక పక్క అమాయకులైన మన సహోదరులు మోసపోవటం, ఈ రెండు కూడా సంఘము అనే మన ఇంటికి ఎంతమాత్రం మంచివి కావు. మన ఇంటిని మనం కాపాడుకోవాలి, మన ఇంటిని మనం శుభ్రం చేసుకోవాలి. దైవికంగా మనం ఆలోచించినప్పుడు మనం ఏ విధమైన ఆలోచనలు కలిగి ఉన్నాం, ఏ విధమైన పరిస్థితులు మన క్రైస్తవ్యంలో జరుగుతున్నాయి అనేవి మనకు అర్థమవుతాయి. ముఖ్యంగా బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే ప్రవచనము అనేది బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. ఈ ప్రవచనము అనేది ఎలా పుట్టింది, ఎలా వచ్చింది అనేది మనం ఆలోచిస్తే పేతురుగారు రెండవ పత్రిక రాస్తూ, పేతురుగారు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనంలో ఆ ప్రవచనము అనేది ఎలా పుట్టిందో ఒక స్పష్టమైన అవగాహన మనందరికీ కలిగేలా రాశారు. చదువుదామా అందరం కూడా. పేతురుగారు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనం నుంచి దయచేసి అందరూ కూడా చదవాలి. పేతురుగారు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనం నుంచి ఏమని వ్రాయబడింది, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను అన్నాడు. మీరందరూ కూడా గ్రహించుకోవాలి. ఏం గ్రహించుకోవాలి, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన, తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదు. ఏ ప్రవచనం పుట్టినా సరే ఒకడు తన ఊహను బట్టి చెబితే అది పుట్టదు. ప్రవచనము అనేది ఏంటట, ప్రవచనము అంటే పరలోకము నుండి దేవుడు పంపించినటువంటి ఆయన వాక్కు, పరలోకము నుండి ఆయన పంపించిన ఆయన వాక్కును ప్రవచనముగా మనం ఇక్కడ గ్రహించగలుగుతున్నాం. ఆ తర్వాతి మాటలు అంటారు ఆయన, ఏలయనగా ప్రవచనము ఎప్పుడు మనుష్యుని కోరికను బట్టి, బలమైన మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి అన్నాడు. అంటే మనం చూస్తున్నటువంటి ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో, దైవగ్రంథంలో వ్రాయబడిన ప్రతిదానిని కూడా ప్రవచనము అని చెప్తుంది లేఖనం. అందుకే ప్రకటన గ్రంథంలో ముగింపు మాటల్లో కూడా 22వ అధ్యాయము 7వ వచనంలో ఏమని వ్రాయబడింది ఒకసారి చూడండి. 22వ అధ్యాయము 7వ వచనం, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు అంటాడు. ఈ గ్రంథములోని వాక్యాలు ఏ వాక్యాలట, ప్రవచన వాక్యాలు. అంటే ప్రవచన వాక్యాలు అంటే భక్తులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికారు. పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిన పలుకులు గనుక పరలోకము నుండి పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి తీసుకుని వచ్చినటువంటి, మనుషులకు ఇచ్చినటువంటి పలుకులు గనుక ఈ ప్రతి మాటని ప్రవచన వాక్యములు అని పిలవడం జరిగింది. ప్రవచన వాక్యములు లేదా ప్రవచనములు అని పిలవడం జరిగింది. తర్వాత అదే ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో 18వ వచనాన్ని కూడా మీరు అబ్జర్వ్ చేస్తే, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. అంటే వాని ఆత్మకు ఏ విధమైన శిక్ష విధించబోతున్నాడో ఇక్కడ రూపకాలంకారంలో చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును అన్నాడు. ఈ గ్రంథాన్నే ప్రవచన గ్రంథము అంటున్నాడు. అంటే భక్తులు ప్రవచించిన ప్రతి ప్రవచన కూడా గ్రంథములో లిఖించబడింది. అలా లిఖించబడిన ఈ గ్రంథము సమాప్తము అయ్యింది. సమాప్తము, ప్రవచన గ్రంథము సమాప్తమయ్యింది. మీరు బైబిల్ గ్రంథాన్ని చూస్తున్నప్పుడు ప్రకటన గ్రంథం క్రింద సమాప్తము అని వ్రాయబడి ఉంది. చూడండి, సమాప్తము అంటే అర్థం ఏంటి, ప్రవచనములు ఏవైతే పూర్వకాలం నుండి క్రొత్త నిబంధన కాలం వరకు ప్రవచించారో ఆ ప్రవచనములన్నీ కూడా పూర్తయిపోయాయి. పూర్తయిపోయిన ఆ ప్రవచనములన్నిటినీ కలిపి 66 పుస్తకాల జీవగ్రంథాన్ని దేవుడు మన చేతులకు ఇచ్చేశారు. ఆ క్రింద సమాప్తము అని వ్రాయబడింది. అంటే ఈ ప్రవచన గ్రంథంలో మరొకటి కలపటానికి వీలు లేదు, ఇందులో మరొకటి తీసివేయటానికి వీలు లేదు. అలా ఈ ప్రవచనములన్నీ పరలోకము నుండి మనుషులకు అనుగ్రహింపబడినవే.
మనుషులెవరూ తన సొంత ఊహతో చెప్పినవి కావు. పౌలు గారు అన్ని పత్రికలు రాశారు, దాదాపు 14 పత్రికలు రాశారు. ఈ 14 పత్రికలు పౌలు గారు సొంత జ్ఞానంతోనూ సొంత ఊహలతోనూ వ్రాసినవి కావు. పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వాడై దేవుని మూలంగా పలికాడు. ఇక పేతురు గారు రాసిన పత్రికలు కానివ్వండి, యాకోబు గారు రాసిన పత్రిక కానివ్వండి, యోహాని గారు రాసిన పత్రికలు కానివ్వండి, లేదా సువార్తలు కానివ్వండి, అన్నీ కూడా పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికి వ్రాసినవి. వారు ప్రవచించిన ప్రతి ప్రవచనం కూడా ప్రవచన గ్రంథమందు లిఖించబడింది. ఆ విధంగా ప్రవచనములు సమాప్తము చేయబడినప్పుడు ఇందులో ఒకటి కలపటానికి వీల్లేదు, ఒకటి తీసివేయటానికి వీల్లేదని దేవుడు తన ముద్రను వేసేశాడు. ఏమండి, అలా ముద్ర వేసేస్తే మరి ఈ ప్రవచనాలని ఈరోజు ఎలా దుర్వినియోగపరుస్తున్నారు అనేది మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. యిర్మీయా అనే మహాప్రవక్త జీవించినటువంటి కాలం, యిర్మీయా అనే మహాప్రవక్త జీవించినటువంటి కాలంలో పరలోకము నుండి పరిశుద్ధాత్మ వలన ఆయనకు జ్ఞానం అనుగ్రహింపబడి, ఆ పరిశుద్ధాత్మ శక్తితో ఆయన కొన్ని భవిష్యత్ ప్రవచనాలు ప్రవచిస్తూ వచ్చారు. యిర్మీయా గారు ప్రవచిస్తున్నారు భవిష్యత్ సంబంధమైన సంగతులు కానివ్వండి, లేదా ఆనాటి కాలానికి సంబంధించినటువంటి సంగతులు కానివ్వండి. ఇస్రాయేలీలకు యిర్మీయా భక్తుడు ప్రవచిస్తూ ఉన్నారు. అలా ప్రవచిస్తూ ఉన్న కాలంలో యిర్మీయా గారు అనేకమైన ప్రవచనాలు చెబుతున్నటువంటి కాలంలో కొందరు మేము కూడా ప్రవచిస్తాము అన్నట్టుగా అబద్ధ ప్రవచనాలు చెప్పడం మొదలుపెట్టారట. యిర్మీయా గ్రంథము 5వ అధ్యాయము 30వ వచనం అందరూ చూడాలి. యిర్మీయా గ్రంథము 5వ అధ్యాయము 30వ వచనం. ఇవి దేవుడు కన్సిడర్ చేయలేదు, వీటిని దేవుడు గ్రంథంలో లిఖింప చేయలేదు. వీటన్నిటినీ గాలికి చెదరగొట్టబడి పొట్టు మాదిరిగా వదిలేశాడు, దానిని భయంకర కార్యము అని సంబోధించాడు. చూడండి 30వ వచనంలో, ఘోరమైన భయంకర కార్యము దేశములో జరుగుచున్నది అన్నాడు. ఏం జరుగుతుందట? ఘోరమైన భయంకర కార్యము. ఎందుకు భయంకర కార్యము అన్నాడు? పరలోకము నుండి వచ్చిన వచనము పవిత్ర గ్రంథంలో లిఖించబడుతోంది, అది మానవ హృదయాలకు తేజస్సునిస్తోంది, మానవ హృదయాలలో ఉన్న మలినాన్ని తొలగిస్తుంది, దేవునికి మానవుల్ని సమీపానికి చేరుస్తుంది. ఈ విధంగా ఆ ప్రవచనము మనుష్యునికి ఉపయోగకరముగా ఉంటే, ఇక్కడ ఈ అబద్ధ ప్రవక్తలు పలుకుతున్నటువంటి ప్రవచనాలట మనుష్యుల్ని మాయ చేస్తున్నాయి, మోసగిస్తున్నాయి, దానిని దేవుడు ఒక భయంకర కార్యంగా అభివర్ణించాడు. అందుకే దేశములో ఘోరమైన భయంకర కార్యము జరుగుచున్నది అన్నాడు. మనం అందరం ఒక అవగాహనకు రావాలి, ప్రియ సంఘమ, ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మీరందరూ కూడా ఒక అవగాహనకు రావాలి. అవగాహనకు రాకపోతే మనమే మోసాన్ని ప్రోత్సహించేవారం అయిపోతామేమో. అలా అయిపోతే దేవుని యొక్క ఉగ్రత నుండి మనం తప్పించుకోలేం కదా, దేవుని యొక్క శిక్ష నుండి మనము మన కుటుంబం తప్పించుకోలేం కదా. మన మీదకి ఆశీర్వాదం రాకపోగా దేవుని యొక్క శాపం మన మీదకి వస్తే దాన్ని మనం తట్టుకోలేం కదా. కనుక దయచేసి జాగ్రత్తగా పరిశీలన చేయాలని మీ అందరినీ కోరుతున్నాను. ఇక్కడ ఏం రాయబడింది? ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెదరు అన్నాడు. అంటే ప్రవక్తలుగా ఎవరైతే పేర్లు పెట్టుకుని మోసగిస్తున్నారో ప్రజల్ని, వారు అబద్ధ ప్రవచనములు పలుకుతున్నారట. అబద్ధ ప్రవచనములు పలికెదరు. నెక్స్ట్ ఏంటిది? యాజకులు వారి పక్షమును ఏలుబడి చేసేదరు. చాలామంది వారి పక్షానికి వెళ్ళి యాజకులు కూడా వాళ్ళ పక్షానికి వెళ్ళిపోయి వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఏలుబడి చేస్తున్నారు. అలాగూ జరుగుతే ప్రజలకు కూడా ఇష్టమైందట. అలా జరగడమే నా ప్రజలకు ఇష్టము, దాని ఫలమునందునప్పుడు మీరేమి చేయుదురు అని ప్రశ్నించాడు. దాని ఫలమునందునప్పుడు మీరేమి చేయుదురు? ఎంత స్పష్టంగా దేవుడు వ్రాయిస్తున్నారో చూడండి. అబద్ధ ప్రవచనాలు పలుకుతున్న వారి గురించి యిర్మీయా గ్రంథంలోనే కాదు, మిగిలిన గ్రంథాల్లో కూడా చాలా స్పష్టంగా వ్రాయబడ్డాయి ఈ సంగతులు. మీరు తర్వాత చదవండి ఒకసారి. అలాగే యిర్మీయా గ్రంథంలో 23వ అధ్యాయము, దయచేసి మీ అందరూ కూడా ఆ మాటలు కూడా చూడాలి. యిర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 13వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. యిర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 13వ వచనం కూడా జాగ్రత్తగా చూడండి. ప్రియులారా, షోమ్రోను ప్రవక్తలు అవివేక క్రియలు చేయగా చూచితిని, షోమ్రోను ప్రవక్తలు అవివేక క్రియలు చేయగా చూచితిని, వారు బయలుపేరట ప్రవచనము చెప్పి నా జనమైన ఇస్రాయేలును త్రోవ తప్పించిరి. అంటే సాతాను పక్షాన పనిచేసి నా పిల్లలైన ఇస్రాయేలీని ఏం చేశారట? త్రోవ తప్పించేశారు. యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచితిని, వారు వ్యభిచారులు, అసత్యవర్తనులు, ఎవడునూ తన దుర్మార్గత నుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరుచుదురు, వారందరూ నా దృష్టికి సుధుమ వలనైతిరి, దాని నివాసులు గుమర్రా వలనైతిరి అన్నారు. అలాగే 16వ వచనం ఒకసారి చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. 16వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి. చూడండి ఎంత స్పష్టంగా వ్రాయబడిందో. మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి, వారు మిమ్మును భ్రమపెట్టుదురు. ఏం పెట్టుదురు? భ్రమపెట్టుదురు. వారు మిమ్మును భ్రమపెట్టుదురు, వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవాయే సెలవిచ్చాడని చెబుతారట.
మీ క్షేమం కలగబోతోంది, యెహోవా సెలవిచ్చాడని. ఒకడు తమ హృదయ మూర్ఖత చొప్పున నడువగా వానితో మీకు కీడు రాదనియూ చెప్పుచు, యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక, అంటే వాక్యాన్ని బట్టి మాటలాడక, తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు, యెహోవా మాట విని గ్రహించినట్లు ఆయన సభలో నిలిచివాడెవడు? కాబట్టి వీరి మాటలు నమ్మొద్దు, వీరి మాటలు నమ్మొద్దు. అలాగే 25వ వచనం కూడా చూడండి, అదే అధ్యాయము యిర్మీయా గ్రంథం 23వ అధ్యాయము 25వ వచనం. నేను అన్నీ కూడా మీకు గ్రంథంలో చూపించి మాట్లాడుతున్నాను, మీరు రాసుకోండి సుమా, ఇందులో ఉన్న విషయాలే నేను చెప్తున్నాను. దయచేసి జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు విని విడిచిపెట్టే విధంగా కాకుండా ఇతరులకు కూడా ఈ విషయాలు మీరు షేర్ చేయడం ద్వారా, ఇతరులకు కూడా ఈ వీడియో మీరు పంపించడం ద్వారా వారు కూడా మేల్కొంటారేమో, వారు కూడా మోసపోకుండా దేవుని దయవలన కాపాడబడతారేమో, వారు కూడా అబద్ధ ప్రవక్తల చేతుల్లో నుండి తప్పించబడతారేమో. దయచేసి ఈ కార్యాన్ని మీరు ఎందుకు వెనకడుగు వేయించాలి? తప్పకుండా ఇప్పుడే ఈ వీడియోని మీకు తెలిసిన వారికి, మీ బంధువులకు, లేదా మీ సోషల్ మీడియా గ్రూప్స్లో షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ సత్యాన్ని పరిచయం చేయండి. మోసపోకుండా ఒకరిని లేవనెత్తడం అనేది దేవుని కార్యం. అలాంటి ప్రభు కార్యాభివృద్ధి ఎందు మీరు ఆసక్తి కలిగి జీవించండి. ఇక్కడ ఏమని వ్రాయబడుతుందంటే 25వ వచనంలో, కలకంటిని కలకంటిని అని చెప్పుచు, కలకంటిని కలకంటిని అని చెప్పుచు, నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను వినియున్నాను అన్నాడండి. నేను వినియున్నాను. ఇక నెప్పటి వరకు ఇలాగూ జరుగుచుండాలి? ఇంకా ఎంతకాలం ఇలా చేస్తారు వాళ్ళు? తమ హృదయ కాపట్యమును బట్టి అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు దీనిని ఆలోచింపరా అంటాడు. ఇక 28వ వచనంలో చివరి మాటల్లో, ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధం? నా మాట అగ్ని వంటిది కాదా? నా మాట బండను బద్దలు చేసి సుత్తి వంటిది కాదా? 30వ వచనం, కాబట్టి తమ జతవాణి యొద్ద నుండి నా మాటలను దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని. ఇదే యెహోవా వాక్కు. స్వేచ్ఛగా నాలుకలను ఆడించుకొనుచు దేవోక్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని. ఇదే యెహోవా వాక్కు. మాయా స్వప్నములు ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతను, మాయా ప్రగల్భత చేతను నా ప్రజలను దారి తొలగించి వారికి నేను విరోధినై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. ఈ మాటలు చాలా ఇంపార్టెంట్, మీరు అండర్లైన్ చేసుకోండి. నేను వారిని పంపలేదు, అంటే వాళ్ళకి నాకు ఎలాంటి సంబంధము లేదు, వారికి నేను ఆజ్ఞ ఇవ్వలేదు, వారు ఈ జనులకు ఏమాత్రము ప్రయోజనకారులు కాదు. చూసారా ఎంత స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుందో? నేను వాళ్ళను పంపలేదు, వాళ్ళకి నాకు ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళు ప్రకటించే మాటలకి నాకు ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళు మీకు ఎలాంటి ప్రయోజనకారులు కాదు, మీరే వాళ్లకు ప్రయోజనం చేసే విధంగా చేసుకుంటారు. ఉదాహరణకి ఈ మధ్యకాలంలో చాలామంది అబద్ధ ప్రవక్తలు ఫేస్బుక్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి దర్శనమిస్తున్నారు. కొందరు పేర్లు కూడా మనం చెప్పుకుంటే, ఆయన ఎవరో ప్రవక్త మోజెస్ అంట, మోజెస్ అతని భార్య, ఈ ఇద్దరు కూడా పుట్టిగా ఉంటాడు ఆయన, వాళ్ళిద్దరూ కూడా ఈ స్క్రీన్ ముందుకొచ్చి, ఫేస్బుక్ ముందుకొచ్చి, సుజాత సుజాత నేను చూస్తున్నాను, ఆత్మలోకంలో చూస్తున్నాను సుజాత, దేవుడు నిన్ను చూపిస్తుంది, నిన్ను నాకు చూపిస్తున్నాడు, నీకు దేవుడు చాలా మేలు చేయబోతున్నాడు సుజాత, ఒకవేళ నువ్వు ఇవి వింటూ ఉంటే గనుక కామెంట్లో రెస్పాండ్ అవ్వు అని అడుగుతున్నాడు. ఏమంటే సుజాత అన్న పేరు ఎంతమందికి ఉంటుందండి? ఇంచుమించు దాదాపు ఒక 200-300 మంది సుజాత అని పేరు పెట్టుకోవచ్చు కదా. ఈ 200-300 మంది సుజాత అని పేరు పెట్టుకుంటే అందులో ఎవరో ఒకరికి చీకట్లో బాణం తగలొచ్చు. ఇప్పుడు నిజంగా నువ్వు అంత గొప్పవాడివే అయితే ఆ సుజాత ఎక్కడుంది, ఏ ఏరియాలో ఉంది, వాళ్ళ ఫ్లాట్ నెంబర్ ఎంత, వాళ్ళ డోర్ నెంబర్ ఎంత, వాళ్ళ ఇంటి పేరేంటి, ప్రస్తుతానికి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పొజిషన్ ఏంటి, వాళ్ళ భర్త పేరేంటి, వాళ్ళ ఫోన్ నెంబర్ ఎంత, ఇవన్నీ ఆత్మలోకంలో నువ్వు చూడలేవా? చూసారు ఎంత అబద్ధం చూడండి, పచ్చి అబద్ధం ఇది, పచ్చి అబద్ధం. ఈ ప్రవక్తనని చెప్పుకుంటున్న మోజెస్ అనే అతను కానివ్వండి, అతని భార్య కానివ్వండి, వాడు చాలామందిని మోసం చేస్తున్నారండి. రామచంద్ర నేను నిన్ను చూస్తున్నాను, నేను లైవ్లోనే ఉన్నాను, నాకు ఆత్మలోకంలో, మళ్ళీ ఆత్మలోకం అనేది ఒకటి ఉందట, అది ఎక్కడుందో మరి లోకం, బైబిల్ ఎక్కడ చెప్పలేదు ఆత్మలోకం గురించి, వీళ్ళకి కనబడుతుంది ఆత్మలోకం. ఎంత అబద్ధం చూడండి, ఆత్మలోకంలో నేను నిన్ను చూస్తున్నాను, ఈ ఆత్మలోకంలో నాకు కనబడుతున్నారు మీరు, కాబట్టి ఇప్పుడే రెస్పాండ్ అవ్వండి అంటే, ఫేస్బుక్లో ఒకవేళ రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి, కామెంట్లు అడుగుతారు కదా, మరి దేవుడు నీకు అతను చూపిస్తే నిజంగా అతను రెస్పాండ్ అవ్వాలి కదా అని అడుగుతారు కదా. అందుకని వెంటనే తెలివిగా అంటాడు, నాకు యూట్యూబ్లో రెస్పాండ్ అయ్యారంటాడు, లేకపోతే పర్సనల్గా నాకు ఫోన్ చేశారంటాడు, పర్సనల్గా నాకు రెస్పాండ్ అయ్యారంటాడు. వాస్తవానికి వాళ్ళని కలవాలంటే మీరు ట్రై చేయండి, 5,000 అడుగుతారు లేదా 10,000 అడుగుతారు వాళ్ళకి, వాళ్ళ అపాయింట్మెంట్
ఇంటి తీసుకోవడానికి 5-10,000 కావాలి. ఒకప్పుడు ఏమీ లేని భేదవాడు ఈరోజు ఒక అబద్ధ ప్రవక్త 100,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఎందుకు అతనికి డబ్బు కావాలి? స్పాన్సర్ల పేరుతో ఇదిగో ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేయండి. ఏముంటుంది ఆ ప్రోగ్రాంలో? ఎవరికైనా సువార్త ప్రకటిస్తున్నారా? ఎవరికైనా వాక్యం ప్రకటిస్తున్నారా? ఏమీ లేదు. మళ్ళీ ఇవే అబద్ధ ప్రవచనాలు. అంటే వాళ్ళు అబద్ధ ప్రవచనాలు చెప్పుకోవడానికి మనం స్పాన్సర్ చేసి పెట్టుబడి పెడుతున్నామా? ఒకసారి మీరు ఆలోచించండి, ఇలా ఎంతమందిని వాళ్ళు మోసం చేస్తారు? వాళ్ళ జీవితం అంతా మోసం చేస్తూనే ఉంటారు. ఇక కొంతమంది అంటారు కదా, మనకెందుకు బ్రదర్, మనకెందుకండి, వాళ్ళు ఏదోలా చేసుకునేవండి, మనకెందుకు అంటారు. వీళ్ళు అసలు క్రైస్తవులే కాదు. ఎందుకంటే నాకెందుకు అనుకుంటే బైబిల్ గ్రంథంలో ఈ వచనాలన్నీ వ్రాయించాల్సిన అవసరం లేదుగా. దేవుడేగా వ్రాయించాడు ఇవన్నీ. ఆనాటి ప్రవక్తలేగా ప్రవచించారు. ఆనాటి యిర్మీయా గారు ఒక పక్క, పేతురు గారు కొత్త నిబంధనలో, పౌలు గారు, యోహాను గారు అయితే మొదటి పత్రిక రాస్తూ 4వ అధ్యాయం 1వ వచనంలో అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారని 1900 సంవత్సరాల క్రిందటే రాశారు. మన సంఘం మోసపోతుంటే, మన దేవుని బిడ్డలు మోసపోతుంటే, మన దేవుని పిల్లలు మోసపోతుంటే వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మరిచిపోయి మనకెందుకు బ్రదర్, వాళ్ళు ఎలా మోసం చేసుకుంటే మనకెందుకు, వాళ్ళు ఎలా అబద్ధాలు చెప్తే మనకెందుకు, దేవుడు చూసుకుంటాడు, మనం మాట్లాడొద్దు, మనం అబద్ధాన్ని ప్రోత్సహిద్దాం, అన్యాయాన్ని ప్రోత్సహిద్దాం అని చెప్తున్నారంటే వాళ్ళు అసలు క్రైస్తవులను అనబడతారా? ప్రియులారా, ఎవరైనా మీ పిల్లలకు నకిలీ మందులు ఇచ్చి మీ పిల్లల్ని చంపేస్తున్నారనుకోండి, మీరు మా పిల్లలు చచ్చిపోయారు, పోతే పోయారులే, ఇతరులకు మనం చెప్పడం ఎందుకు, దేవుడు చూసుకుంటాడులే అని అంటారా? లేకపోతే మా పిల్లలకు జరిగినట్టుగా ఇక ఇతరులకు జరగకూడదు అని ఇతరులని మేల్కొల్పే ప్రయత్నం చేస్తారా? ఒకసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి. దేవుడు సత్యాన్ని ప్రకటించమన్నాడు కదా, అబద్ధాన్ని ఖండించమన్నాడు కదా, మోసాన్ని ఖండించమన్నాడు కదా, దుర్బోధను ఖండించుచూనుండు అని తీతు పత్రికలో ఎంతో స్పష్టంగా చెప్పాడు కదా. కాబట్టి ఇంత స్పష్టంగా వ్రాయబడినా కూడా చాలామంది యొక్క భావజాలాన్ని సాతాను ఎలా మోసం చేశాడో చూడండి. ఇలా మనం సత్యం చెప్తుంటే చాలామంది ఏమంటారు తెలుసా, మీరెవరు తీర్పు తీర్చడానికి అంటారు. ఇది తీర్పా? ఇది తీర్పు అంటే అర్థం ఏంటండి? అతనికి ఉరిశిక్ష విధిస్తున్నాను, అది తీర్పు. అతనిని నరకానికి పంపిస్తున్నాను, అది తీర్పు. అంతే కదా, తీర్పు అంటే అర్థం ఏంటి? ఇదిగో నీకు నేను ఉరిశిక్ష విధిస్తున్నాను, ఇదిగో నీకు 12 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాను, అలా చెప్పేసి వాళ్ళని నాశనం చేసేస్తే, వాళ్ళకి శిక్ష విధించేస్తే అది తీర్పు. మనం అలా తీర్పు తీర్చట్లేదు కదండి. మనం హెచ్చరిక చేస్తున్నాం, ఇదిగో ఈ పరిశీల విషయంలో జాగ్రత్తగా ఉండండి అని ప్రభువు చెప్పాడు, అది హెచ్చరిక. ఇదిగో ఈ అబద్ధ బోధకుల విషయంలో జాగ్రత్తగా ఉండండి పౌలు గారు చెప్పారు. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో పేతురు గారు ఎంత ఘాటుగా మాట్లాడారో ఒకసారి వచనాలు చదవండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం కూడా. సో ఇవన్నీ కూడా హెచ్చరికలు జారీ చేయడం, తీర్పులు తీర్చేయడం కాదు. చాలామందికి ఈ వేరియేషన్స్ తెలియవండి. బైబిల్ సరిగా చదివితే కదండి అర్థం కావడానికి, సరిగా చదవరేమో, ఈ వేరియేషన్స్ తెలియవు, ఇవేమీ అర్థం కావు. ఆయన ఎవరో జిఎం మోజెస్ అట, ఇంకో మోజెస్ అట వస్తాడు, సుజాత దేవుడు నేను పిలిచాడని ఏదో భాష మాట్లాడతాడు శకర బకర అంటాను. అదేం ఆత్మ భాష కాదు, దానికి ఒక అర్థమో అర్థమో లేదు. ఆయన నోటికి ఏది తిరిగితే అది కాసేపు మాట్లాడతాడు. అలా మాట్లాడేసరికి మీరేమనుకుంటారంటే, అమ్మో ఈయన ఏదో గొప్ప భక్తుడు. చూడండి, చాలామంది దొంగ స్వామీలు, దొంగ బాబాలు మంత్రాలు చదువుతుంటారు కదా, అలాంటి మంత్రాలే వీళ్ళు చదువుతారు. సో అవి వేసి మిమ్మల్ని మోసగించి ఎప్పుడు క్యూఆర్ కోడ్ ఇస్తూ ఉంటాడు, ఎప్పుడు ఫోన్పే నెంబర్లు ఇస్తూ ఉంటాడు, మీరు డబ్బులు ఇవ్వండి, మమ్మల్ని కలవాలంటే 5,000 కట్టండి, మమ్మల్ని కలవాలంటే 10,000 కట్టండి, ప్రవక్తిని రమ్యా గారు, రమ్యా మోజెస్ గారు, ఈయనేమో ఇంకో మోజెస్ గారు, ఏంది అసలు ఈ మోసం, ఎంతకాలం ఈ మోసం? ఒకసారి వాళ్ళ మీద కేసు ఫైల్ చేసామనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు లోపల కూర్చుంటారు. ఇది నిజం. ఇప్పుడు మన గవర్నమెంట్ ప్రకారంగా, మన భారత రాజ్యాంగం ప్రకారంగా కొన్ని చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల ప్రకారంగా వీళ్ళు ప్రజలను మోసం చేయడం చాలా తప్పు. కానీ మనమేమనుకుంటామంటే, పర్లేదులేండి, దేవుడు చూసుకుంటాడులేండి, మనకెందుకండి అనుకుంటాం. కానీ నిజంగా వాళ్ళని కోర్టుకి తీసుకెళ్తే, నిజంగా వాళ్ళకి ఈ విధంగా ప్రజలను మోసం చేయకుండా కేసు ఫైల్ చేస్తే చాలా రిస్క్. అది వాళ్ళు చేసేది పచ్చి మోసం, అది క్రిమినల్ కేసు. అది చాలా పెద్ద మోసం చేస్తున్నారు వాళ్ళు క్రైస్తవ సమాజాన్ని. కాబట్టి ఇవన్నీ మీరు ఆలోచించండి ఒకసారి మనసు పెట్టి. క్రైస్తవ్యంలో ప్రేమ ఉంది కాబట్టి, పోనీలే అనే భావన ఉంది కాబట్టి ఎన్ని కుటుంబాలకు నిప్పు పెడుతున్నారు వాళ్ళు, ఎన్ని కుటుంబాలు కాలిపోతున్నాయి వాళ్ళ ఇలాంటి వాళ్ళ వల్ల. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గ్రహించాలి, ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. లేకపోతే నష్టపోయేది మన కుటుంబమే, మన క్రైస్తవ సమాజమే. ఏమండి, బాధల్లో ఉన్నవారు, బలహీనతల్లో ఉన్నవారు, సొల్యూషన్స్ దొరకని వారు, ఇరుకుల్లో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు, వాక్యానుసారంగా వాళ్ళకి ఎవరైనా సమాధానం ఇస్తే సరిపోద్ది. కానీ వీళ్ళు అలా కాదు. ఇదిగో దేవుడు నాకు చూపిస్తున్నాడు, నీ అప్పులు తీర్పబోతున్నాయి. ఎవరో రవి అని ఒక అతను ఉన్నాడు హైదరాబాద్లో. ఈ రవి అని అతను ఏమంటాడంటే, మొత్తానికి దేవుడు నీ అకౌంట్ నెంబర్ నాకు చూపిస్తున్నాడు, చివరిలో 9 ఉంది, చివరిలో 8 ఉంది, ఆ చివరిలో 5 ఉంది. ఈ అకౌంట్ నెంబర్లోకి ఈరోజు లక్షలు పడబోతున్నాయి. ఇప్పుడు దేవుడు అతని అకౌంట్లోకి 100,000 వేసినప్పుడు నీ అకౌంట్లోకి వేయడా రవి? నీ అకౌంట్లోకి కూడా వేస్తాడుగా. మరి నువ్వెందుకు అకౌంట్ నెంబరు పబ్లిక్లో ఇవ్వడం, నువ్వెందుకు నీ ఫోన్పే నెంబర్ పబ్లిక్లో ఇవ్వడం, నువ్వెందుకు నీ క్యూఆర్ కోడ్ పబ్లిక్లో ఇచ్చావు?
నువ్వు ఏం పని చేస్తున్నావు దేవుని పని ఏమండి? ఇలాంటి వాళ్ళ వల్ల నిజంగా సత్యం ప్రకటించే వాళ్ళకు కూడా చాట పేరు వస్తుందండి. నిజంగా ఏదైనా సువార్త కార్యక్రమం చేద్దాం, ఏదైనా బలమైన అనాథ పిల్లలకి ఏదైనా చేద్దాం, లేని వాళ్ళకి ఏదైనా చేద్దాం, బీదవాళ్ళకి ఏదైనా చేద్దాం, సంఘం అంతటిని సహకరించమని అడుగుదాం అనుకుంటే కూడా మనసు రావట్లేదు. పోనీ అకౌంట్ నెంబర్ ఇస్తే వాళ్ళతో మనల్ని కూడా లెక్కలేస్తారేమో, ఫోన్పే నెంబర్ ఇస్తే వాళ్ళతో పాటు మనల్ని కూడా కలిపేస్తారేమో, లేకపోతే క్యూఆర్ కోడ్ ఇస్తే వాళ్ళతో పాటు మనల్ని కూడా యాడ్ చేసేసి వీళ్ళందరూ ఒకటే అంటారేమో అనే భయం వచ్చేసింది చివరికి. అంటే సత్యం ప్రకటించడానికి కూడా, సువార్త సత్యాన్ని వ్యాపింప చేయడానికి కూడా, నిజమైన సువార్త టీవీలలో ప్రకటించడానికి కూడా, నిజమైన సువార్త కార్యక్రమాలు చేయడానికి కూడా హోప్స్ లేకుండా చేసి పాడేస్తున్నారు వీళ్ళు. ప్రజలకు కూడా ఏది సత్యం ఏది అసత్యం అనేది అర్థం కాకుండా అయిపోయింది. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఎవరిని ప్రోత్సహించాలి, ఎవరిని ప్రోత్సహించకూడదు, ఎవరికి మా కానుక పంపించాలి, ఎవరికి పంపించకూడదు అనే ఆలోచన కూడా ప్రజలకు లేకుండా పోయింది. ఎందుకంటే మన బలహీనతలను వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. దేవుడు మీకు ఎలా చేస్తాడు అలా చేస్తాడని చెప్పడం, నీ దగ్గర డబ్బు తీసుకోవడం తప్ప వాళ్ళు ఒక్క వెంట్రుకను కూడా తీసి అక్కడ పెట్టరు. అంటే నీ జీవితంలో వాళ్ళు చేసే చిన్న మేలు కూడా ఏముండదు. ఇంకా మేము నీ కోసం ప్రార్థన చేస్తున్నాం, దేవుడు చేస్తాడు అంటారు, డబ్బులు మాత్రం మీ దగ్గర వీళ్ళు దోచుకుంటారు. అంటే మూలిగే నక్క మీద తాటికాయ పడింది అన్నట్టు. బాధల్లో ఉన్న వాళ్ళని కనికరించరు, కష్టాల్లో ఉన్న వాళ్ళని కనికరించరు. అవి కలవటానికి అపాయింట్మెంట్కి డబ్బులు ఏంటండి? ఫోన్ చేయండి వాళ్ళకి, ఫోన్ చేయండి, ఎంత అడుగుతారో మిమ్మల్ని కలవాలని అంటే 5,000 కట్టండి అంటారు. ఏమండి, హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరే అంత ఫీజు లేదండి. హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే ఎంత ఫీజు? 300 ఉంది లేదా 500 ఉంది. మహా పెద్ద స్పెషలిస్ట్ అయితే 1,000 రూపాయలు ఉంటుంది అపాయింట్మెంట్కి. వీళ్ళు మొత్తానికి 5,000, 10,000 అపాయింట్మెంట్కి, 15,000. ఈ ప్రవచనాలు, ఈ అబద్ధాలు, ఈ పరలోక నేస్తం ఐజక్కనే ఆయన ఒకడు. వీళ్ళందరూ ప్రజల్ని మోసం చేస్తూ దారి తప్పిస్తున్నారు అబద్ధ ప్రవచనాలు చెప్పి. కానీ ఎవరు గ్రహించలేకపోతున్నారు, ఎవరు ఆలోచించలేకపోతున్నారు. చూడండి ప్రియులారా, ఎంత స్పష్టంగా బైబిల్ గ్రంథం సెలవిస్తోందో. మత్తయి సువార్త 7:22 ఒకసారి చూడండి. మత్తయి సువార్త 7:22 ఏమని వ్రాయబడిందో ఒక్కసారి చూడండి. ప్రభు చెప్తున్నాడు చివరి దినాల్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుందో. ఈ లోగా మనం మోసపోతాం, ఈ చదివి అర్థం చేసుకోకపోతే మనం మోసపోతాం, వాళ్ళు బాగానే ఉంటారు. చూడండి మత్తయి సువార్త 7:22. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ఎంతమందట? అనేకులు అంటే ఎక్కువ మందా తక్కువ మందా? మీరే చెప్పండి, ఎక్కువ మందా తక్కువ మందా? ఎక్కువ మంది. ఆ దినమందు అనేకులు నన్ను చూసి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా, మేము నీ నామమున ప్రవచింపలేదా అంటే, అప్పుడు ప్రభు ఏమంటాడట కింద వాళ్ళతో, నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను, అక్రమము చేయు వారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద కట్టుకొని ఇల్లును పోలి ఉంటాడు. నా మాటలు వినలేదు మీరు, వాళ్ళు చెప్పే అబద్ధాలు విన్నారు. సుజాత అనేసరికి నన్నే అన్నాడు అనుకున్నారు, ప్రసాదు అనేసరికి ఎంతమంది ప్రసాదులు తగులుతారు? ఇప్పుడు ఇదే మాట నేను అన్నాను అనుకోండి, కాసేపు అనుకుందాం, కాసేపు నేను ఇదే మాట మాట్లాడుతూ ఆ సుజాత అన్నాను అనుకో, ఈ లైవ్ వింటున్న వాళ్ళు ఎవరో ఒక సుజాత ఉంటారు కదా, రెస్పాండ్ అవుతారు. అవ్వకపోతే కవర్ చేసి మళ్ళీ ఇంకో పేరు చదువుతాను, లేకపోతే లక్ష్మి అంటాను, ఏదో ఒక లక్ష్మి ఉంటారు, లేకపోతే శిరీష అంటాను, ఏదో ఒక శిరీష ఉంటారు, ఇలా ఏదో పదం నేను ఏదో పేరు పిలవచ్చు. లేకపోతే మరియా అనొచ్చు, లేకపోతే మేరీ అనొచ్చు, లేకపోతే మార్తా, దేవుడు నిన్ను నాకు చూపిస్తున్నాడు, నీకు చాలా కష్టాలు ఉన్నాయి, దేవుడు వాటిని తొలగించబోతున్నాడు, నాకు ఆత్మలోకంలో కనబడింది మార్తా అని నేను అన్నాను అనుకోండి, మేరీ అన్నాను అనుకోండి, ఇలాంటి పదాలు, లేకపోతే శిల్ప, ఇలాంటి ఏవో పేర్లతో పిలిచేయచ్చు, కళ్యాణి, రకరకాల పేర్లతో పిలిచేయచ్చు. ఇలా పిలిచేస్తే అందులో ఎవరో ఒకరి పేరు ఖచ్చితంగా సెట్ అయిపోద్ది. సెట్ అయిపోతే అమ్మో నన్నే పిలిచారు అయ్యగారు అనుకుని, నో నేను ఒక 5,000 పంపించేస్తాను, 10,000 పంపించేస్తాను, లేకపోతే బాబు రాము, లేకపోతే శేఖర్, లేకపోతే బాలు, లేకపోతే మధు అన్నాం అనుకోండి, తగులుతారా తగలరా? ఉంటాయండి పేర్లు, ఉంటాయి, ఎందుకుండో, రకరకాల పేర్లు ఉంటాయి. ఆ పేర్లు ఏదో ఒక పేరు, బాబు ప్రసాదు, లేకపోతే సుబ్బారావు, లేకపోతే వెంకట్, ఇలా ఏదైనా పిలవచ్చు మనం. పిలిచామనుకోండి, ఏదో పేరు సెట్ అయిపోయింది అక్కడ, దేవుడు నేను పిలిచాడు అనేసరికి వాళ్ళు నిజంగానే సతీష్ అని నా పేరు పెట్టి దేవుడు పిలిచాడు, సురేష్ అని దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచాడు, జయరాజు అని దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచాడు, ప్రభుదాసు అని దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచాడు అని వాళ్ళు వెంటనే రియాక్ట్ అయిపోతారు.
రియాక్ట్ అయిపోయి హా దేవుడు నన్ను పిలిచాడండి అని 5,000 10,000 పంపించేస్తారు. ఏమంటే మీ ధనం దేవుని పనికి ఉపయోగపడుతున్నాయా లేదో చూసుకోండి. మీరు ఎప్పటికీ ఎక్కడ వేసిన గొంగళ అన్నట్టు అలాగే ఉంటారు, కానీ వాళ్ళు మీ పేరున కోట్లు సంపాదించి రోజు రోజుకి ఎదిగిపోతూ ఉంటారు. క్రైస్తవ్యంలో గమనించవలసిన సత్యం ఏంటంటే సేవకుడు అంటే ఇలాంటి మోసాలు చేసి సంపాదించే వాళ్ళు రోజు రోజుకి ధనాభివృద్ధి చెందుతూ అలా 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 ఎదిగిపోతారు. మీరు మాత్రం అలాగే ఉంటారు. మీ జీవితాలు ఎక్కడ వేసిన గొంగళ అక్కడ అలాగే ఉంటాయి. మీరు వాళ్ళలాగా బెంజికారులో తిరగలేరు, మీరు వాళ్ళలాగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోలేరు, మీరు వాళ్ళలాగా కోట్ల రూపాయలు సంపాదించలేరు. అది న్యాయంగా సంపాదించింది కాదు, అది మీరు ప్రేమపూర్వకంగా ఇచ్చిన కానుక కాదు, పోనీ వాళ్ళు కష్టపడి సువార్త చేస్తే మీరు ఇచ్చిన కానుక కాదు, అలా వచ్చింది కాదు. అది సువార్త ప్రకటించేవారు దాని వలన జీవనం చేయాలని దేవుడు వ్రాయించాడు. నూర్చెడి ఎద్దు మూతికి చిక్కం పెట్టొద్దు అని దేవుడు వ్రాయించాడు, కానీ అలా కాదు. అది నా అపాయింట్మెంట్కి 5,000, నాతో ఫోటో తీయించుకుంటే 10,000, నన్ను కలవాలంటే 25,000, ఇవన్నీ ఏంటి అసలు? ఇవన్నీ వాక్యానుసారమేనా? ఎంతమంది అమాయకుల జీవితాలు మోసపోతున్నాయి, తదుపరి ఎంతమంది మన క్రైస్తవ సమాజాన్ని కించపరిచి మాట్లాడుతున్నారు, అవమానపరిచి మాట్లాడుతున్నారు. నిజాలు చెబుతుంటే నా మీద కూడా లేని వార్తలు పుట్టిస్తున్నారు, నిజాలు చెబుతుంటే నా గురించి కూడా ఎవరెవరినో మనుషుల్ని పెట్టి డబ్బులు ఇచ్చుకొని వాళ్ళతో లేని వార్తలు పుట్టించి మాట్లాడింపజేస్తున్నారు. వాళ్ళు ఎవరో కూడా తెలియదు. అలా పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి ఆ ప్రసాద్ రెడ్డి అలాంటి వాడని చెప్పండి, లేకపోతే ఇలాంటి వాడని చెప్పండి, వాళ్ళ మాటలు ఎవరో వినకుండా ఉండాలంటే ఇదే ప్లాను అని రకరకాలుగా చెడ్డ వార్తలు పుట్టించి నన్ను చెడ్డ చేయడానికి, చెడ్డ వీడియోలు పెట్టించడానికి ట్రై చేస్తున్నారు. చూసారా ప్రియులారా, మీరు ఆలోచించండి, ఏది సత్యం ఏది అసత్యం మీరు ఆలోచించండి, ఏది నిజం ఏది అబద్ధం మీరు ఆలోచించండి, ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు మీరు ఆలోచించండి. ఇలా అయితే సత్యం ప్రకటించే వాళ్ళు కూడా కొన్నాళ్ళకి ఇక ప్రజల్లో మాట్లాడలేని పరిస్థితి ఏర్పడుతుందేమో అని భయంగా ఉంటుంది ప్రియులారా. ఎందుకంటే క్రైస్తవ సమాజంలో ఈ గురుగుల వల్ల గోధుమలకు కూడా చెడ్డ పేరు వస్తుంది. వాటిని మనం పీకట్లేదు కానీ, వాటిని మనం కోసేయట్లేదు కానీ, వాటి విషయంలో అప్రమత్తంగా ఉండండి అని స్థిరులైన విశ్వాసులకు, యథార్థంగా బ్రతుకుతున్న విశ్వాసులకు, వాక్యం మీద ఆధారపడిన విశ్వాసులకు తెలియజేయాల్సినటి పరిస్థితి ఏర్పడుతుంది ప్రియులారా. మీరు నిజంగా దేవుని వైపు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారైతే, దేవుని వైపు చూస్తున్న వారైతే ఒకసారి ప్రసంగం ప్రార్థనాపూర్వకంగా విని ఆలోచించండి. ప్రభువా, నాతో ఎంతవరకు మాట్లాడావు, నిజమే ప్రభువా సమాజంలో ఇదే జరుగుతోంది, నీ దైవజనుడి ద్వారా నన్ను హెచ్చరిక చేశావు, నీ దైవజనుడి ద్వారా నన్ను నాతో మాట్లాడావు, ఇది నిజం ప్రభువా అని మీరు నమ్మితే ఇది సత్యం అని మీరు గ్రహించగలుగుతారు. ఆ సత్యాన్ని మీరు 10 మందికి చేరవేయగలుగుతారు. క్రైస్తవ సమాజాన్ని మనం బాగు చేయగలుగుతాం. లేదంటే మన అన్నలు, మన చెల్లెళ్ళు, మన తమ్ముళ్ళు, మన అక్కలు ఎంతోమంది మోసపోతారు ప్రియులారా, ఎంతోమంది మోసపోతారండి. అలా జరగకూడదు, అలా జరగకూడదండి. ఈ ప్రవచనాలన్నీ అబద్ధ ప్రవచనాలే. ఈ సుజాత అని, రాము అని, ఆ శేఖర్ అని, ఇంకొకటని పిలిచి చెప్పేటువంటి ప్రవచనాలు అన్నీ అబద్ధ ప్రవచనాలు. దేవుడు మనతో మాట్లాడాల్సిన మాటలన్నీ గ్రంథంలో ఇదే మనకి శిరోధార్యం. ఇది చదివితే చాలండి, గ్రంథంలో నుండి దేవుడు మనతో మాట్లాడతాడు. ఏ వ్యక్తితో మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రవచనాలన్నీ పలికేసి సమాప్తం చేశారు. మన పూర్వీకులు మనతో మాట్లాడాల్సిన మాటలన్నీ మాట్లాడేసి సమాప్తం చేశారు. ఇది చదివితే చాలు మనం సత్యాన్ని గ్రహించగలుగుతాం, ఇది చదివితే చాలు మనం సత్యాన్ని అర్థం చేసుకోగలుగుతాం. ఈ గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు తప్ప మరలా ఎవరినో నిలబెట్టి వాళ్ళకి 5,000 ఇప్పించి 10,000 ఇప్పించి వాళ్ళతో మనతో మాట్లాడతాడు అనుకోవడం ఎంత అవివేకం అండి. ఇప్పటికే చాలామంది సోషల్ మీడియాలో సత్యాన్ని గ్రహించి ఇలాంటి వాటిని షేర్ చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి ఇలాంటి వాళ్ళని నమ్మి మోసపోకండి అని. కానీ కొందరైతే ఇంకా నమ్మకం లేక అదే నిజమని నమ్మి మోసపోతున్నారు. కనుక అలాంటి వారికి కనువిప్పు కలిగించాలని ఈ ఆన్లైన్ ప్రవచనాలు అనేవి అసత్యాలే తప్ప అందులో వాస్తవం లేదు, అదంతా అబద్ధం, బూటకం, నాటకం, మీ డబ్బులు కొట్టేసేటువంటి అదొక ప్లాను, అదొక పథకం అని మీ అందరికీ ప్రేమపూర్వకంగా హితవు పలుకుతూ క్రైస్తవ సంఘాలన్నీ ఏకమై ఇలాంటి వాళ్ళని ఖండించాలి. క్రైస్తవ సంఘాలన్నీ ఏకమై అవసరమైతే ఇలాంటి వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి మరొకటి ఇలాంటి చెడ్డ పనులు చేయకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అప్పుడు కానీ మనం చాలామందిని, చాలా ఆత్మల్ని రక్షించలేమేమో అనిపిస్తుంది. కాబట్టి వాళ్ళకి మనం బుద్ధి చెప్తున్నాం అంతే, వాళ్ళకి మనం హితవు పలుకుతున్నాం, వాళ్ళకి మనం జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాం. వింటే వింటారు, వినకపోతే మరి మనం ఏం చేయలేం. కాబట్టి మీరైనా సరే సత్యం తెలుసుకుని అలాంటి వాళ్ళని ప్రోత్సహించకూడదని మీ అందరికీ ప్రేమపూర్వకంగా హితవు పలుకుతూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడటి వివేకం, జ్ఞానం మీ అందరికీ దయచేయనుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, కరుణా సంపన్నుడా, కరుణా హృదయుడా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, మీ కృపలో మమ్మల్ని బలపరచండి, భద్రపరచండి, మీ కృపా బాహుళ్యం చెప్పున కరుణించండి, కనికరించండి, మీ సన్నిధి కాంతిలో మీ సన్నిధాన వర్తులుగా నిలువబెట్టండి. కడవరి దినాల్లో తండ్రి మోసపోతున్నటువంటి మీ పిల్లల్ని మేల్కొల్పండి, వారు మాయలో నుండి బయటకు వచ్చి తండ్రి సత్యమును గ్రహించినట్లు సహాయం చేయండి. జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి తండ్రి, మీ సన్నిధాన వర్తులుగా నడిపించమని, సమస్త విషయములందు మీ కాపుదల ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి ప్రసాదించమని, ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ ఈ ప్రార్థన మనవులు సమర్పించుకొనుచు మా ప్రభువును, మా రక్షకుడైన క్రీస్తు
క్రీస్తునామంలో అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి.